రాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయంపై నిన్న అధికారులతో సమీక్షించిన సీఎస్ శాంతి కుమారి ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ రేవంత్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయంపై నిన్న అధికారులతో సమీక్షించిన సీఎస్ శాంతి కుమారి ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ రేవంత్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయంపై నిన్న అధికారులతో సమీక్షించిన సీఎస్ శాంతి కుమారి ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ రేవంత్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? స్రవంతి, ఎల్బీ స్టేడియంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి మొదలుపెట్టారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే సిఎల్పి నేతను ఎన్నుకున్నారు. నిన్న సాయంత్రం తర్వాత సీఎం రేవంత్ అనే ప్రకటన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కూడా దానిపైన సమీక్షకు సంబంధించి అంటే ఏర్పాట్లకు సంబంధించి నిన్న ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా సీఎస్ శాంతి కుమారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేపు ఏదైతే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తద్దు, సభకు వచ్చే వాళ్ళకు సంబంధించి, సభకు వచ్చే కార్యకర్తలకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, ఇతర వివిఐపీలు ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నిన్న వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులకు శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా అటు జీహెచ్ఎంకి సంబంధించిన అధికారులు, తర్వాత అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు, పోలీసు సిబ్బంది, ఇట్లా అన్ని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా, ఉన్నత స్థాయి అధికారులంతా కూడా దగ్గరుండి ఎల్బీ స్టేడియం దగ్గర ఉండి ఆ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయము జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వచ్చారు. ఆ తర్వాత సిఎస్ శాంతి కుమారి ఎల్బీ స్టేడియంకి వచ్చారు. ఆ తర్వాత డీజీపీ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు కొంతమంది ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు అక్కడికి వచ్చారు. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ సభకు సంబంధించిన స్టేజ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ఆ సభలో ఎన్ని చైర్స్ను అక్కడ అందుబాటులో ఉంచున్నారు, ఎన్ని చైర్స్ వేస్తూ ఉన్నారు, ఆ సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గెస్టులకు ఎక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఎంత, ఎక్కడ సీట్లు వాళ్ళకు అరేంజ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు కొంతమంది మంత్రులు, తర్వాత సీఎంలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా వస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి ఎక్కడ వాళ్ళకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ఇక ఢిల్లీ నుంచి కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అధినాయకత్వం వస్తుంది, వాళ్ళకు సంబంధించి ఎక్కడ ఈ సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేస్తున్నారు, ఇట్లా పూర్తిగా ఒక్కొక్కరికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు చేస్తూ ఉన్నారు. అక్కడ సీట్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎవరు కూర్చోవాలని చెప్పేసి ముందుగానే వీళ్ళు అన్ని దగ్గరుండి నిర్ణయిస్తున్నారు. ఇక ఎల్బీ స్టేడియంకి వచ్చినటువంటి డీజీపీ సిఎస్ శాంతి కుమారి, తర్వాత ఇతర ఉన్నత అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తో పాటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూర్చొని అక్కడే ఎల్బీ స్టేడియం పక్కనే ఉన్నటువంటి హాల్లో కూర్చొని దీనిపైన రేపు జరిగే సభకు సంబంధించి, రేపు జరిగే ఈ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సమీక్ష అక్కడ దగ్గరుండి అక్కడ నిర్వహించారు. అధికారులు ఏమేమి చేయబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులకు అధికారులు చెప్పారు. కాంగ్రెస్ లీడర్లు కూడా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇంకా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది వస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత జన సమీకరణ చేస్తూ ఉన్నారు, ఎల్బీ స్టేడియానికి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, సో ఇవన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇక దీంతోపాటు కొంతమంది తెలంగాణ మూమెంట్లో కీలకంగా పనిచేసిన వాళ్ళు, అట్లాంటి తెలంగాణ ఇచ్చినప్పుడు కొంత ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో అట్లాంటి నాయకులను కూడా పిలుస్తూ ఉన్నారు కాబట్టి, ఆహ్వానిస్తున్నారు కాబట్టి, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దానిపైన ఎప్పటికప్పుడు అక్కడ దగ్గరుండి ఉన్నత స్థాయి అధికారులు అయితే సమీక్షిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇక రేపు సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, తర్వాత కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ ఇబ్బంది కొంత ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది వీఐపీలు వస్తూ ఉంటారు, తర్వాత పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా
ట్రాఫిక్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా అక్కడ ఏ ఏరియాలో ఎవరికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలి, సో విఐపి మూమెంట్ ఉన్నప్పుడు సో ఎవరిని ఎటువైపు మళ్లించాలి, ఏ గేట్ నుంచి ఎవరెవరిని లోపలికి ఆహ్వానించాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఇక ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి గేట్ నెంబర్ 8 నుంచి సీఎంను లోపలికి ఆహ్వానిస్తారని చెప్పేసి అధికారులు కూడా చెప్పారు. అక్కడ కొంత బందోబస్తును కూడా చాలా భద్రతను అక్కడ గట్టిగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు మిగతా గేట్ల విషయంలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో అయితే అధికారులు ఉన్నారు. సో ఏమైనప్పటికీ ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు అక్కడ నిమగ్నమయ్యారు. ఎలాంటి చిన్నపాటి సమస్య కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. ఇక అధికారులు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉదయం నుంచి అక్కడే ఎల్బీ స్టేడియంలోనే ఉంటూ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఏ చిన్నపాటి పొరపాటు కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సవంతి, థ్యాంక్ యూ యాదగిరి.